నమస్తే వెల్కమ్ అంగట్లో అన్నీ ఉన్న అల్లిడి నోట్లో శని అన్న చందంగా నివేసిన స్థలాల పట్టాల పంపిణీ ఉందని సూర్యుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ ఆడేపు సర్వేశ్వరరావు అన్నారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశయాల అనుగుణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులైన ఆడపడుచులకు నివేసిన స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ రంగం సిద్ధం చేయడం జరుగుతుందన్నారు కొందరు కావాలని స్వార్థంతో ఎక్కడో పొరపాటు జరిగిందని పూర్తి నివేశన స్థలాలు పంపిణీ ఆగేందుకు ప్రయత్నించడం విచారకరమన్నారు పట్టాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం ఏర్పాటు కావాలని కులం మతం రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి రావాలని ప్రజలకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న ఎన్ఎస్టీవీ వారికి కృతజ్ఞతలు ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి నివేశన స్థలాలు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఏపీ సీఎం వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివేశన స్థలాలు ఇచ్చేందుకు గాను శక్తివంచం లేకుండా పోరాడుతున్నా కానీ అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లు శని అన్న సొంతంగా తయారవుతున్న విధానం జరుగుతుంది మన రాష్ట్రంలో వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విశ్వనపేట మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా నివేశ స్థలాలు ఇచ్చేందుకు స్థల సేకరణ జరిగింది ప్లాట్లు వేశారు తర్వాత పలపుష్ప ఔషధ మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు దీంతోపాటు ఇరిగేషన్ అంటే ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో బోర్ పాయింట్లు పెట్టారు బోర్లు వేశారు దాంతోపాటు హౌసింగ్ వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ కలుపుకొని ఇద్దరితో పాటు కలుపుకొని నరేఖాతో పాటు నరేకంట ఉపాధి హామీ ఉపాధి హామీతో కలుపుకొని ఫ్లాట్తో పాటు ప్రతి ఇంటికి కూడా నాలా ఇచ్చేందుకు గాను ప్లాట్లు విడదీస్తూ అదంతా రెడీ చేస్తున్నారు సంఘం సిద్ధం చేశారు అయినా కానీ ఎవరో చేసిన కొంతమంది నివేసిన స్థలాల విషయాల్లో చేసిన అవ ఇబ్బందుల వల్ల అంటే కోర్టుకి వెళ్ళటం మూలన ప్రస్తుతం పేదవాడంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అగ్రిపక్షంగా తయారయ్యి అందరూ కూడా ఎలాంటి గొడవలు లేని చోట్ల ఉన్న ప్రాంతాల్లో నివేజన స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను నా పేరు సర్వేశ్వరరావు విసనపేట సూర్యుడి స్వచ్ఛంద సేవా సంస్థ మనకి నియోజకవర్గ పరిధిలో కుక్కిరిగడ రక్షనిధి గారు తర్వాత బద్దిరెడ్డి సున్యారాయణ రెడ్డి గారు అదేవిధంగా మండల విశ్వనపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి తదితరులు కూడా వాళ్ళు శక్తివంచ లేకోకుండా నివేశ స్థలాలు పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మండల తహసీల్దార్ మురళీకృష్ణ ఎంపీడీఓఎస్ వెంకటరమణ వీరితో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఎస్ఐ ఎం లక్ష్మణ్ తదితరులు కూడా ఎంతో ఇదిగా ముందుకు వస్తున్నారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ చేసినా కానీ కొంతమంది స్వార్థానికి విసనపేట మండలంలో నివేశ స్థలాలు పంపిణీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ ఇబ్బందులను లేకోకుండా చేయాలని చెప్పని కోరుతున్నాను గత కోర్టుకెళ్ళిన వారిలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇబ్బందులు ఉన్న వరకు అది బ్లాక్లో పెట్టి మిగిలిన ప్రాంతాలన్నిటి కూడా ఇవ్వాల్సిందిగా ఇవ్వటం వలన ఉపయోగం ఉంటుందని పేదలకు ఆశాజనకంగా ఉంటుందని వారు కళలు కన్నా ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టుకుందామనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళ కళలు సాకారం చేయడానికి అన్ని అన్ని పార్టీలు కూడా దానికి ముందుకు వచ్చి కంకణం కట్టుకొని ఇచ్చేందుకు మన కోర్టులో ఉన్న విషయాల్లో అన్నిటికీ సంబంధం లేకుండా చేయాలని చెప్పని కోరుతున్నాను